हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल कविता एयर रोजू द सिंपल एंड हेल्दी किचन। एवरैते ना चैनल नी चूस्तुन्नारो प्लीज शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी मरियु लाइक चेयंडी। ई रोजु बीरकाय टमाटा करी पच्चिमिर्ची मरियु कोत्तिमीर वेसी चेस्तुन्नानु फ्रेंड्स। दानिकि मुंदुगा बीरकायलु तीसुकुन्नानु, ओक नालुगु बीरकायलु इला चिन्न मुक्कलुगा कट चेसानु। मीडियम सैज उल्लिगड्ड, ओक मीडियम सैज टमाटा, नेक्स्ट इक्कड कोत्तिमीर, पच्चिमिर्ची, तर्वात नालुगु वेल्लुल्लि रेब्बलु, जीलकर्र ఇవి వేసి మిక్సీకి పట్టుకుందాం। ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1.5 స్పూన్ ఆయిల్ వేసాను। జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదంతా కూడా వేగాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క మన పచ్చి వాసన ఉంటుంది కదా, అదంతా కూడా పోవాలి। ఇదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు, టమాటాలు కూడా వేసి వేయించుకోవాలి। ఇదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు టమాటాలు వేగగానే మనము కట్ చేసి పెట్టుకున్న బీరకాయని కూడా వేసి కలుపుకోవాలి। మీడియం ఫ్లేమ్లో సుమారుగా ఒక 10-15 నిమిషాలు మగ్గించుకోవాలి। ఇదిగోండి ఫ్రెండ్స్, బీరకాయ అంతా కూడా బాగా మగ్గిపోయింది। ఇప్పుడు మనము మిక్సీకి పట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది వేసి కలుపుకోవాలి। ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా వేసి మొత్తంగా కలుపుకోవాలి। మీడియం ఫ్లేమ్లో ఈ పచ్చి కారం అంతా కూడా ముక్కలకు పట్టేలాగా వేయించుకోవాలి। ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, కొబ్బరి పొడి, నువ్వుల పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి। ఇదిగోండి ఫ్రెండ్స్, కారం ఉప్పు మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి। ధనియాల పొడి, కొబ్బరి పొడి, నువ్వుల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ వేయండి। వేసి మొత్తం కలుపుకోవాలి। ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి। మగ్గిన తర్వాత దీన్ని బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది। ఎప్పుడూ చేసేటటువంటి బీరకాయ కర్రీ కాకుండా ఒకసారి ఈ విధంగా కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్। ఇది చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది, ఈవెన్ లంచ్ బాక్స్లోకి కూడా బాగుంటుంది। ఇప్పుడు నేను లంచ్ బాక్సే ప్రిపేర్ చేస్తానండి। ఇదిగోండి ఫ్రెండ్స్, సింపుల్ అండ్ ఈజీ బీరకాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి కర్రీ రెడీ అయిపోయింది। మీరు కూడా ట్రై చేసి చూడండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్।